ఒంటరితనము ఖచ్చితంగా షాపింగే. ఎందుకంటే ఒంటరితనము అనేది ఒక రకమైన రొటీన్ లైఫ్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒక స్టేజ్లో మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇది ఒక డిజార్డర్గా మనం చెప్పలేము, కానీ ఒక సిమ్టమ్ లా చెప్పవచ్చు. మా రొటీన్ క్లినికల్ ప్రాక్టీస్లో లోన్లీనెస్ అనేది ఒక కామన్ కంప్లైంట్. డిప్రెషన్లో కామన్ కంప్లైంటే, టెన్షన్లో ఉన్న వాళ్ళకి కామన్ కంప్లైంటే, సైకలాజికల్ సైకోసిస్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఒక రకంగా అది కూడా కామన్ కంప్లైంటే. సో లోన్లీనెస్ అనేది ఒక రకంగా ఒక రెండు రకాలు చెప్పవచ్చు అండి. ఒకటి ఎమోషనల్గా లోన్లీనెస్, రెండోది సోషల్గా లోన్లీనెస్. ఎమోషనల్గా లోన్లీనెస్ అంటే మనకు ఒక క్లోజ్ పీపుల్స్తో మనం షేర్ చేసుకోలేనింత మన లైఫ్ మనకు డిసైడ్ అయిపోయింది, మన లైఫ్లో అలాంటి స్ట్రక్చర్ వచ్చేసింది అన్నప్పుడు ఎమోషనల్గా లోన్లీనెస్ అంటే మన భావాల్ని మనము పూర్తిగా పంచుకోలేకపోతున్నాం, ఎమోషనల్గా మనకు వీళ్ళు అందుబాటులో లేకపోతున్నారు అన్నప్పుడు ఎమోషనల్ లోన్లీనెస్ అంటాం. సోషల్గా వచ్చే లోన్లీనెస్ ఏంటంటే ఒక కనెక్టెడ్నెస్, నేను వీళ్ళతో మాట్లాడలేకపోతున్నాను, వీళ్ళతో నేను పరిచయాలు ఏర్పరచలేకపోతున్నాను, ఒక కమ్యూనికేషన్ చేయలేకపోతున్నాను, ఒక ఈ రకమైన సోషల్ కనెక్టెడ్నెస్ లాస్ని సోషల్ లోన్లీనెస్ అంటాం. దీంట్లో మనకు ఏది మరీ ముఖ్యంగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే లోన్లీనెస్ నేను నువ్వు ప్లాన్ చేసుకున్నది అయితే, ఒక పర్పస్ కోసం ప్లాన్ చేసుకుని ఒక గోల్ కోసం నువ్వు అచీవ్ చేసుకున్నప్పుడైతే అది మనం ఉపయోగకరంగా కన్స్ట్రక్టివ్గా మనం తీసుకున్నట్టు. లేదు ఈ లోన్లీనెస్ నీకు స్ట్రెస్ కారణమవుతుంది, లోన్లీనెస్ వల్ల నీ క్వాలిటీ ఆఫ్ సోషల్ వెల్బీయింగ్ అంటాం, అంటే నువ్వు ఒంటరితనం గురవ్వడం వల్ల నీ సోషల్ క్వాలిటీ, సామాజిక లివింగ్ ఏదైతే ఉందో చాలా ఐసోలేటెడ్గా తక్కువగా ఫీల్ అయిపోవడం, డిస్క్రిమినేట్ గురైపోవడము, ఇలాంటి కండిషన్స్ మనకు చాలా లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేసినట్టు. ఇవి కొన్ని సైకియాట్రిక్ డిజార్డర్స్తో లింక్ అప్ అయి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. లోన్లీనెస్ని నువ్వు ఎలా అండర్స్టాండ్, ఎలాంటి రియాక్షన్ ఇస్తున్నావు, ఎలాంటి కన్సిక్వెన్స్ నువ్వు భరిస్తున్నావు, ఇవి నువ్వు అనలైజ్ చేసినప్పుడు మనము ఎక్కడెక్కడ ఏ స్కిల్స్ తగ్గిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు డెవలప్మెంటల్ లోన్లీనెస్ అంటాం, అంటే న్యూరలాజికల్గా మనము వీళ్ళతోటి డెవలప్మెంట్ ఐక్యూ లెవెల్స్ తక్కువ కావడం కానీ, కొన్ని ఆర్టిజం ADHD కండిషన్స్ వల్ల మనకు వీళ్ళతో సోషల్ కమ్యూనికేషన్ చేయలేకపోయాము, లేదు మనకు ఉండే డిప్రెషన్ కండిషన్ వల్ల, అడిక్షన్ కండిషన్స్ వల్ల మనకు వీళ్ళని ఇంటెగ్రేట్ చేసుకోలేకపోయాము అనిపించినప్పుడు ఈ రకమైన డెవలప్మెంటల్ లోన్లీనెస్ ఏదైతే ఉందో అదొక ఛాలెంజ్. ఇక్కడ స్కిల్స్ డిమాండ్ చేసుకోవాలి. ఇంక్లూజివ్ లోన్లీనెస్ అంటాం, అంటే అందరితో ఉన్నట్టు ఉంటాం కానీ ఎవరు నాకు కనెక్టెడ్ లేరు. ఇక్కడ చెప్పాలంటే ఇది ఒక రకంగా ఎమోషనల్లీ సపరేషన్. ఎప్పుడైతే నువ్వు ఇటువంటి లోన్లీనెస్ నువ్వు భరించలేకపోతున్నావు, నీ లోన్లీనెస్కి ఇచ్చే రియాక్షన్ ఇంటెన్సిఫైగా వస్తుంది, తట్టుకోలేకపోతున్నావు అంటే ఒక పర్సనాలిటీలో ఒక డిజార్డర్లా మనం గమనించవచ్చు. బార్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఒంటరితనాన్ని, లోన్లీనెస్ని తట్టుకోలేరు, ఇంటాలరెన్స్ టు లోన్లీనెస్ అంటాం. వీళ్ళ యొక్క ఇమోషన్స్, వీళ్ళ యొక్క రియాక్షన్స్ ఇంటెన్సిఫై అయిపోతాయి, అంటే డిప్రెషన్ గురి కావడము, యాంగ్జైటీ గురి కావడము, సైకోసిస్ గురి కావడం, ఇలా రకంగా ఎమోషన్గా వెరీ డిస్టర్బెన్స్గా తయారవడం జరుగుతూ ఉంటుంది. సో లోన్లీనెస్ మనము రాకుండా ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని మనము ప్రతి ఒక్కరి జీవితంలో సోషల్ వెల్బీయింగ్ బాగుండాలి కాబట్టి శాపంగా చూడాలి. శాపంగా చూసినప్పుడు మనం కరెక్షన్ చేసుకోవడానికి మనవంతు ప్రయత్నము, మనకున్న రిసోర్సెస్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం. మనవంతు ప్రయత్నాల్లో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర నేను హెల్ప్ అడగాలి. హెల్ప్ అడగడం వీక్నెస్ ఏం కాదు. తర్వాత వీళ్ళకు నో చెప్పాలి. మనం కొన్ని బౌండరీస్ తీసుకోవడం, మల్టీ టాస్క్ చేయాల్సి వచ్చినప్పుడు, మల్టిపుల్ పీపుల్ మనకు మల్టిపుల్ వేగా ప్రెజర్ చేస్తున్నప్పుడు మనం లో నో చెప్పకపోయామనుకోండి, ఒక రకంగా మనము నాకున్న భావాలని వీళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోయారు, వీళ్ళు సరిగా రీచ్ చేయలేకపోతున్నాను, నో చెప్పలేకపోతున్నాను అన్నప్పుడు నువ్వు అందరిలో ఉన్నా కూడా లోన్లీనెస్ ఫీల్ అయిపోతాం. సో నో చెప్పగలిగే స్కిల్స్ పెంచుకోవడం, తర్వాత ఇంటి ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటారు వీళ్ళతో కొద్ది కనెక్టెడ్నెస్ పెంచుకోవడం, పర్పస్ కోసం దూరంగా ఉన్నాము అన్నప్పుడు మనకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మనం ఇంటెన్స్గా ప్లాన్డ్గా మెచ్యూర్గా మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడంలో, బ్యాలెన్స్ చేసుకోవడంలో ఇంపార్టెంట్. ఎప్పుడైతే లోన్లీనెస్కి మన పర్సనాలిటీ క్యారెక్టర్స్ కూడా తోడయ్యాయి, అంటే బయట నుంచి వచ్చిన ఐసోలేషను, డిస్క్రిమినేషను మన పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ని, అంటే పేషెన్స్ లెవెల్ మెయింటైన్ చేసుకోవడము, ఫోకస్ ఎమోషన్ దగ్గర నుంచి తీసుకెళ్ళి కన్స్ట్రక్టివ్గా ఒక ప్లాన్డ్ యాక్టివిటీగా మనం డైవర్ట్ చేయడం, అంటే దాన్ని ఒక రకంగా సబ్లిమేషన్ అంటాం, ఇలా చేయలేకపోవడం, ఇబ్బంది పడడము, మనలో ఒక రకంగా టెన్షన్ గురి అయ్యే నేచర్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనలో న్యూరోటిక్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఎక్కువగా రిలీజ్ అయిపోతాయి లోన్లీనెస్ టైంలో. అంటే ఎట్లా అంటే తొందరగా కోపడడం, యాక్టింగ్ అవుట్ అంటాం, తొందరగా మన యొక్క కాన్షియస్నెస్ని డిస్కనెక్షన్ అయిపోవడం, అంటే దాన్ని డిసోసియేషన్ అంటాం, అంటే తొందరలో కన్ను తిరిగిపోతున్నాయి, పూనకం వచ్చి పడిపోతున్నారు, ఇలాంటి కొన్ని ఎక్కువగా మనం గమనిస్తుంటాం. ఇవన్నీ కూడా లోన్లీనెస్ యొక్క, మనిషి యొక్క ప్రవర్తన రియాక్షన్సే. సో న్యూరోటిక్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఎక్కువే అనుకోండి, మీరు యాంగ్జైటీకి ఎక్కువ గురైపోతున్నారు, సైకలాజికల్ హెల్త్ కండిషన్స్ ఎక్కువగా గురైపోతున్నట్టే. సో లోన్లీనెస్ అనేది డిజార్డర్ కాకపోయినా ఒక ఇంపార్టెంట్ సైకలాజికల్ సింప్టమ్. దీన్ని మనము
ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవడం, మరీ ముఖ్యంగా ఫీమేల్స్లో సోషల్లీ డిజడ్వాంటేజ్ కండిషన్స్లో ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా వీళ్ళలో డిస్క్రిమినేషన్ గురైవ్వడము, చీటింగ్ గురైపోవడం, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎక్కువగా లోన్లీనెస్ ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు. వీళ్ళలో మనం సెల్ఫ్ హెల్ప్ కానీ సొసైటీ కనెక్టెడ్నెస్ హెల్ప్ కానీ మనం చేయగలిగితే వీళ్ళని కూడా మనము రీఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, ఇంక్లూజివ్గా డెవలప్ చేసుకోవచ్చు.